అస్మద్ గురుభ్యో నమః. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మద్రక్షణైక దీక్ష శ్రీ వైదేహి రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. పెళ్లి శుభలేఖలను ఏం చెయ్యాలి? ఏం చేద్దాం? పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది అనగానే పాపం శుభలేఖలు చాలా వస్తాయి. మిత్రులారా, ప్రశ్న ఏమిటి అంటే పెళ్ళి శుభలేఖలు ఏం చెయ్యాలి అని చెప్పి. ఇప్పుడు ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి పెళ్ళిళ్ళ సీజన్లో కనీసం ఇంటి లోపల 10 శుభలేఖలు ఉంటాయి. ఆ డిజైన్ బాగుందని అట్టే పెడతాం. ఇలా 5-6 ఏళ్ళు పోయేసరికి 40 శుభలేఖలు వస్తాయి. వాటిని ఏం చెయ్యాలి? చెంపకూడదని మన బాధ. కానీ అదృష్టం 21వ శతాబ్దం వరకు సెల్ ఫోన్లు వచ్చాయి కదా, ఇంకా శుభలేఖల కంటే కూడా వాట్సాప్లోనో మరొకటనో పంపించేస్తున్నారు. గొడవ లేదు, బటన్ నొక్కితే శుభలేఖ మారిపోతుంది, అంతే జరిగేది. అసలు పెళ్లి శుభలేఖలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసు అండి? ఒకప్పుడు పెళ్లి శుభలేఖలు ఇవాళ అనుకున్నట్టుగా పరిజానక్య కమలామలాంజలి పుటే అని లేదా వెంకటాద్రిణలేహ అని చెప్పి శ్లోకాలు ఇవన్నీ ఇలా ఉండేవి కాదు. ఎలా ఉండేవంటే క్షేమ సమాచారాలతో ఉత్తరం రాసినట్టుగానే ఉండేవి. ఆ ఉత్తరం రాస్తూనే దాంట్లో ఇలా అనుకుంటున్నాం, వివాహం ఫలానా ముహూర్తం అని చెప్పి సాధారణంగా బంధువులంతా ఒక దగ్గరలోనే ఉండేవారు. కనుక సమాజంలో ఉన్న ఒక ప్రత్యేకమైన వర్గం వారిని ఈ శుభలేఖ వార్త అందించడానికి పంపించేవారు అందరిళ్ళకి కూడా. తర్వాత వీళ్ళు ఆడవాళ్ళు కూడా వెళ్ళి బొట్టు కాటుక పెట్టి పిలిచి వచ్చేవారు. కొంచెం దూరం ఉన్నట్టయితే వార్తాహరులని పంపించేవారు. దానికి కూడా ఇలాగ పాతకాలపు సినిమాల్లో చూస్తారు మీరు, ఇలా చుట్టూ చుట్టూ ఉంటాయి అలాంటి వాటితోటి. అదేమిటి? అది ఉత్తరము లేఖ ఫలాన్ లాంటిది. మీరు దీనికి ఉదాహరణ చూడాలంటే, అంటే త్రేతాయుగానికి వెళ్ళాలనుకోండి, దశరథ దగ్గరికి వచ్చారు, మీ పిల్లాడు అక్కడ ఉన్నాడండి, పెళ్లి చేయాలంటున్నారు, శుభలేఖ పట్టుకొచ్చారా వాళ్ళు? వార్తే పట్టుకొచ్చారు. సరే, ఎప్పుడైతే పాపం అచ్చు యంత్రం కనిపెట్టారో శుభలేఖలు కూడా రకరకాల మార్గాల్లో వచ్చాయి. శుభలేఖలు భారతదేశంలో ప్రాముఖ్యం కలిగించడానికి బ్రిటిష్ వాళ్ళు కారణమయ్యారు. ఎంచేతంటే శుభలేఖల మీద ఏమనుకోవద్దు, క్షమించాలి, దీంట్లో రహస్యాలు చెప్తున్నాను. శుభలేఖల మీద ఈనాటి కాలంలో ప్రింటెడ్ బై అని ఆ ప్రింటింగ్ ప్రెస్ వాడి పేరు రావటంలా, పాతకాలంలో ఉండేది, అడ్రస్తో సహా ఉండేది. వాడి పబ్లిసిటీ కోసం కాదు, దేనికోసమో తెలుసా? తేడా వచ్చి గొడవలై కోర్టుకు వెళ్ళినట్టయితే ప్రింటింగ్ ప్రెస్ వాడిని కూడా పిలిపించేవారు. 1961 కలకత్తా కేసు ఒకటి ఉంది ఇలాంటిదే, ఇందుకోసం వచ్చాయి. అంటే ఒక మంచి ప్రక్రియని మనం ఎంత అందంగా చేసామో చూడొచ్చును. ఇప్పుడు ఇంతకీ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం. ఇలాంటి శుభలేఖలు కానీ దేవాలయాల్లో ప్రసాదాలు ఇస్తారు, ఆ కవర్ల మీద దేవుడి ఫోటోలు ఉంటాయి, పెట్టకు మీద భారేలేం కదా, మరి దాన్ని ఏం చేయాలండి? అలాగే మరొకటి ఏదో ఉంటుంది, దేవుడి ఫోటోలు ఉంటుంటాయి, క్యాలెండర్లు ఉంటుంటాయి, ఆ క్యాలెండర్లు ఎన్నినట్టే పెట్టుకుంటాం మనం, కష్టం. ఇలాంటిదంతా ఉంటుంది. దీనికోసం కూడా స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు చాలా అందంగా చెప్పాడు, ప్రవాహయేత్ అన్నాడు. వీటన్నిటినీ కట్టకట్టి ఉద్ధృతి కలిగిన ప్రవాహం ఎక్కడుందో ఆ ప్రవాహంలో వదిలిపెట్టండి. తద్వారా ఏమవుతుంది? ఈ శుభంకరమైనవన్నీ కూడా అక్కడ ప్రవాహంలో కలిసి దాంట్లో కలిసిపోయిన తర్వాత ఈ ప్రవాహం ఎంత ప్రదేశంలో ప్రవహిస్తుందో ఈ శుభములన్నీ ఆ ప్రదేశానికి అంతటికీ వర్తిస్తాయన్నమాట. అంటే ఈ శుభలేఖల్లో ఉండే శుభము, దేవాలయాల్లో ఉండే విశేషం, ఇదంతా కూడా నీటి లోపల కలిసి. ఎందుకని? వరుణదేవుడికి ఉన్న గొప్పతనం అది. వరుణదేవుడు మనలో ఉండే పాపపుణ్యాలు చూస్తూ విహరిస్తాడు. అందుకనే నీటిలో గెడుతుంటే ఈ పాపాలు బయటికి పోతాయి హడావిడిగా, అందుకనే శరీరం వణుకుతుంది. ఇది విశేషం. అంటే మన ప్రాచీనులు ఎన్ని రకాలైన వాటికి ఎన్ని రకాల మార్గాలు చూపించారో చూడండి. అంచేత అయ్యా అమ్మా కంగారు పడకండి, ఈ శుభలేఖలు కానీ ఇలాంటి శుభవార్తలు ఉన్నవి కానీ లేదా దేవుడి పటాలు దేవుడి చిత్రపటాలు ఉన్నవి కానీ, అందుకని ఇప్పటికీ కాశీ ప్రయాగ ఆ ప్రాంతాల్లో హిందీలో రాస్తారు,
వీటిని ఉపయోగించిన తర్వాత ఉపయోగం లేనట్టయితే ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి. హిందీలో క్యాప్షన్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారో లేదో. మనం ప్రసాదాలు తిన్న తర్వాత పడేయడంలో దృష్టి ఉండదు తప్ప దాని మీద ఏమో చూడం కదండి. ఇది విశేషం, జత కంగారు ఏం లేదు. ఎప్పుడైనా 6 నెలలకో 7 నెలలకో ఒకసారి సమయం చూసుకోండి. అంతే తప్ప చెట్లు వారేయకూడదు, చెట్లు స్థిరంగా ఉంటాయి నీళ్లు. కాస్త ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి. ఇది విశేషం. స్వస్తి.